హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో కోసం అని చెప్పేసి నేను ప్రతి వెబ్సైట్కి వెళ్ళేసి డేటాను కలెక్ట్ చేసుకొని అండ్ మీకు ఈ విధంగా గ్రాఫ్లో అయితే రిప్రజెంట్ చేస్తాను అయితే ట్రై చేస్తున్నాను. అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్ కోసం నేను దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రై పుట్టింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్లో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. మనకు తెలిసినట్లే అతను గేమ్ పరంగా కానీ టాస్క్ పరంగా కానీ ఎంతో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కాబట్టి అతనికి ఎక్కువ ఓటింగ్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అమర్దీప్. ఈ వీక్ నుంచి అమర్దీప్ శివాజీ దగ్గర నుంచి కొద్ది టిప్స్ తీసుకుంటున్నాడు. శివాజీ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తున్నందువల్ల కొంతవరకు శివాజీ ఓటింగ్స్ కూడా పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అందుకే అమర్ ఓటింగ్ కూడా చాలా మెరుగుపడింది. అదేవిధంగా అతని ఫ్యాన్స్, అతని సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి అతని ఫ్యాన్స్ ఓటింగ్, మా టీవీ ఫ్యాన్స్ ఓటింగ్ బాగానే పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ. ఇతనికి ఎంటర్టైన్మెంట్కి కొద్దే లేదు, అందుకని ఇతని మాత్రం బయటికి వెళ్ళనివ్వద్దు అన్నట్టు ఫ్యాన్స్ ఓటింగ్ బాగానే వేస్తున్నారు. గత 3 వారాలుగా చూసి అతను వెళ్ళిపోతాడేమో అనుకున్నాం, కానీ అతను ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తాడు కాబట్టి ఫ్యాన్స్ ఓట్స్ బాగానే వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అశ్విని శ్రీ. అండ్ ఆ తర్వాత నయాని పావని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజామూర్తి. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి శోభా శెట్టి. శోభా శెట్టి అండ్ పూజామూర్తి డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కువ మటుకైతే శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.